హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జనక్ సెకండ్ టూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్యాప్జెమిని నుంచి వచ్చిన ఒక పూల్ క్యాంపస్ డ్రైవ్ కోసం చూస్తున్నాం అన్నమాట. ఈ క్యాంపస్ డ్రైవ్లో మనకి ఏంటంటే టోటల్గా వీళ్ళు ఫ్రెషర్స్ అనేది రిక్రూట్ చేసుకున్నారని చెప్తున్నారు అన్నమాట. వీళ్ళు మెన్షన్ చేయడం కూడా అదే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, బీసీఏ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ 2022 బ్యాచ్. ఓకే ఫ్రెండ్స్, ఈ 2022 బ్యాచ్ మీరు రిలీవ్ అవుతారనుకుంటే ఆ టైంలో మీరు రిలీవ్ అయ్యేటట్లయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పారు కాబట్టి. అయితే ఇక్కడైతే చూడండి, మీకు టోటల్గా ఈ దీనికి అంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీ క్వాలిఫికేషన్ ఇదని చెప్పారు కదా. అయితే మీకు ఎంత అగ్రిగేట్ ఉన్నట్లు ఏంటి మిగిలిన ఎలిజిబిలిటీ అనేది చూస్తుంది. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇలాంటి అప్డేట్స్ అనేవి ఫాస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం, మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో లింక్స్ అన్ని కూడా దాంట్లో పెడుతుంటాం కాబట్టి మీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు ఇన్కేస్ టెలిగ్రామ్ యూజ్ చేస్తున్న వాళ్ళు అయితే టెలిగ్రామ్ యూజర్స్ అయితే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అనే కామెంట్ బాక్స్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఎలిజిబుల్ క్రైటీరియా అనేది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి టోటల్గా ఎలిజిబుల్ క్రైటీరియా అని చెప్తున్నారు అనమాట. 2022 బ్యాచ్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు బీసీఏ ఆర్ బీఎస్సీ, ఇందులో బ్రాంచెస్ చూడండి మనకి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. మీరు ఇందులో ఏ బ్రాంచ్ అయినా అయినట్లయితే, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఈ బ్రాంచ్ అంటే ఇట్లా చదివిన వాళ్ళు ఎవరైనా ఉండి చదువుతున్న వాళ్ళు, వాళ్ళకైతే మీరు ఫార్వర్డ్ చేయొచ్చు వీడియో. సో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ చూడండి 55% అగ్రిగేట్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. చూడండి, బిలో 60 ఇచ్చారు. సో బిలో 60% ఇచ్చారు కదా ఇక్కడ మీకు, అంటే 55% ఇంత ముందు వరకు మనకి చాలా ఎక్కువ ఉండదు అనమాట. ఇప్పుడు 55% అంటే తక్కువ అని చెప్పుకోవచ్చు. మీకు ఈ 2 ఇయర్స్లో ప్రజెంట్ మీరు 2022లో రిలీవ్ అవుతారు కదా, 2021 వరకు మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీకు అగ్రిగేట్ 55% ఉంటే మీరు అయితే అప్లై చేయడానికి ఎలిజిబులే. ఒక నెక్స్ట్ అయితే చూడండి, 2 ఇయర్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. అగ్రిమెంట్ అనేది ఇక్కడ క్యాప్జెమినీలో జాబ్ రావడం అనేది ఎక్కువ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అగ్రిమెంట్ విషయం తర్వాత. ఇంకా ఇక్కడ చూడండి, మీరు ఇంటర్ అయిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ మాత్రం ఉండాలి మీ ఎడ్యుకేషన్కి, అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు మీ డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే టైం తీసుకోవాలని చెప్తున్నారు. అంటే 3 ఇయర్స్లో మీ డిగ్రీ అనేది అవ్వాలని చెప్తున్నారు. అండ్ మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా విర్చువల్ మోడ్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీకు ఇక్కడ చూడండి, వీడియో ఒకసారి హోల్డ్ చేసి మీరు అయితే చూడవచ్చు. ఇక్కడ ఇలా పాస్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇట్లా మీరు ఒకసారి చదువుకోవచ్చు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటా ఫ్రెండ్స్. అయితే ఇక్కడైతే చూడండి, మనకి ఈ లింక్ అనేది మీకు నేను రిజిస్ట్రేషన్ లింక్ అనేది డైరెక్ట్గా మనకి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను అనమాట. మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ అనేది, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ 12 అనేది ఇచ్చారనమాట. ఇంకా 3 డేస్ అయితే ఉందో మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అనుకుంటే, ఐ మీన్ ఎలిజిబుల్ అయినట్లయితే మీరు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే చూడండి, ఈ ప్రాసెస్లో మనకు టోటల్గా 4 రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. 4 రౌండ్స్ అంటే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అనేది మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మీకు విర్చువల్ మోడ్ అని చెప్పారు కాబట్టి మీరు అక్కడి నుంచే మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మీకు కాంపిటేటివ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అంటే యాప్ట్యూడ్ టెస్ట్ అన్నట్లు. ఈ యాప్ట్యూడ్ అనేది అది కూడా గేమ్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ అని చెప్తున్నారు కదా. సో అట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు బిహేవియర్ కాంబినేషన్ ప్రొఫైలింగ్ అనేది ఒకటి ఉంటుంది, మీకు అది చెక్ చేస్తారన్నమాట. ఆ ప్రొఫైలింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇట్లా 4 రౌండ్స్ అయితే ఉంటాయి. ఈ రౌండ్స్ కోసం అయితే కంగారు పడకండి, ఫస్ట్ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు, అంటే స్టెప్ 1 స్టెప్ 2లో మీరు టెస్ట్ అనేది క్లియర్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ పిలుస్తారని చెప్పారు. అంటే మధ్యలో టెస్ట్ 3 అనేది చూడండి, అదాన్ని స్కిప్ చేసినట్లయితే జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూ డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. బిహేవియర్ ప్రొఫైలింగ్ మాడ్యూల్ అనేది జస్ట్ మీ క్యాండిడేట్ బిహేవియర్ తెలుసుకోవడం మాత్రం వాళ్ళు అయితే ఆ స్టెప్ అనేది అందరూ ఇంక్లూడ్ చేశారనమాట. ప్లీజ్ నోట్ దట్ రిసీవింగ్ ద వర్క్ స్టైల్ రిపోర్ట్స్ డస్ నాట్ కన్ఫర్మ్ ద క్లియరెన్స్ ద టెస్ట్ అసెస్మెంట్. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ ఇందులో చేయాలనుకుంటే, మీరు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే, చూడండి ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ఈ డ్రైవ్లోకి వెళ్ళి ఈ బ్యాచ్ అంటే ఇక్కడ పోల్డ్ క్యాంపస్ డ్రైవ్ అనేది ఒకటి మీకు కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నాను అనమాట. అంటే అప్లికేషన్ దాంట్లో పెట్టుకోవాలని చెప్తున్నాను. దానికంటే అంత ఎందుకంటే నేను ఈ గ్రూప్లో మీరు ఎంత చేయవసరం లేదు. డైరెక్ట్గా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాని నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కొంచెం బ్యాక్ వస్తే మీకు అది కూడా కనిపిస్తుంది అనమాట దాంట్లోనే. సో ఈ డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డైరెక్ట్ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ క్లిక్ చేయగానే మనకి చూడండి ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకు శాలరీ విషయం కదా, సిటీస్ చూడండి, ఇక్కడ 2.75 లాక్ పర్ యానం అని ఇట్లా ఇచ్చారనమాట. సేమ్ ఇందాక మీకు జాబ్ డిస్క్రిప్షన్లో అక్కడ మీకు ఏదైతే మెన్షన్ చేస్తారో అవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఒకసారి చదువుకోవచ్చు. ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, అప్లై బటన్ క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోతుంది.
మీకు ఆ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, అది కూడా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ మీకు ఇది ఎట్లయితే ఓపెన్ అవుతుంది అనమాట, మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టగానే అప్లికేషన్కి మీరు అప్లై అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అయితే చూడండి అది ఓపెన్ అవుతుంది. మీ మెయిల్ ఐడితో ఫస్ట్ అయితే ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ అంటే మీరు రిజిస్టర్ అయినట్టు, ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మన అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కాబట్టి ఫస్ట్ అయితే రిజిస్టర్ అవ్వాలి మీ మెయిల్ ఐడితో. అండ్ ఇదైతే మన టెలిగ్రామ్ గ్రూప్ ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ మీరు టెలిగ్రామ్ యూజర్స్ అయితే మీరైతే దీంట్లో అయితే జాయిన్ అవ్వాలని ట్రై చేయండి. దీంట్లో నేను ఆల్రెడీ ఇది మన క్యాప్జెమిని కోసం అయితే నేను ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చేసాను, ఇచ్చిన తర్వాత నేను అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చూడండి 12th December మీకు లాస్ట్ డేట్ కాబట్టి దీనికి అప్లై చేయడానికి. అండ్ ఫ్రెషర్స్ మనకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు కాబట్టి, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని కూడా మెసేజ్ చేశారు కాబట్టి మీరైతే దీనికి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి నచ్చుతుంది షేర్ చేయడానికి ట్రై చేయండి. మీరు మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు అక్కడ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ బటన్ క్లిక్ చేయడం వల్ల వీడియో పెట్టగా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.